తెలంగాణలో ప్రైవేట్ వర్సిటీలకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి వర్సిటీలు ప్రారంభించేందుకు ఓకే చెప్పారు. ఈ మేరకు 9 సంస్థలకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే వాటి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కీలక అడుగు పడింది. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులపై సీఎం కేసీఆర్ సంతకాలు చేసినట్లు సమాచారం. సుమారు 9 వర్సిటీల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. అయితే వర్సిటీల ఏర్పాటుకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దీనిపై కూడా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. వేర్వేరు యూనివర్సిటీలకు వేర్వేరు చట్టాలు కాకుండా ప్రైవేటు వర్సిటీలన్నింటికీ కలిపి ఒకే చట్టం చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. సంబంధిత కసరత్తు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. అన్ని సవ్యంగా జరిగితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టే అవకాశముంది. అనంతరం వచ్చే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల హడావిడి మొదలు కానుంది. నిజానికి ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు సంబంధించి 2018 మార్చిలో ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. దాంతో అప్పటికే రాష్ట్రంలో వర్సిటీల ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్న పలు సంస్థలకు మార్గం సుగమమైంది. అప్పట్లోనే ప్రైవేటు వర్సిటీలు ప్రారంభమవుతాయని భావించిన పలు కారణాలతో సాధ్యం కాలేదు. గత ఏడాది కూడా సాధ్యం కాలేదు. ఈ ఏడాది ఖచ్చితంగా ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఒకేసారి భారీగా ప్రైవేటు యూనివర్సిటీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇందుకు ఇప్పటికే సుమారు 15 సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికే ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో పాటు రాష్ట్రంలోని పలు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ఆసక్తి చూపాయి. వీటిలో మల్లారెడ్డి, శ్రీనిధి, అనురాగ్, ఎస్ఆర్, గురునానక్ ఉన్నాయి. ప్రస్తుతానికి 9 యూనివర్సిటీల ఏర్పాట్లకు మార్గం సుగమమైనట్లు సమాచారం. ఈ జాబితాలో టెక్ మహీంద్ర, ఎస్ఆర్, మల్లారెడ్డి, గురునానక్, శ్రీనిధి, నిప్మర్, అనురాగ్, ఎంఎన్ఆర్, వాక్సిన్ వర్సిటీలు ఉన్నాయి. వీటి దరఖాస్తులను పరిశీలించిన ప్రత్యేక కమిటీ వర్సిటీలు ఏర్పాటు చేసే భవనాలు, ప్రాంతాలను కూడా తనిఖీ చేసింది. సంబంధిత నివేదికను 2 నెలల క్రితమే ప్రభుత్వానికి పంపింది. ఆ వర్సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ సీఎం కేసీఆర్ తాజాగా సంతకం చేసినట్లు సమాచారం. మల్లారెడ్డి మినహా మిగతా సంస్థలు ప్రస్తుతం వాటి ఇంజనీరింగ్ కాలేజీలనే ప్రైవేటు వర్సిటీగా మార్చుకోవటం గమనార్హం. అలాగే మరో 2 ప్రముఖ విద్యా సంస్థలు రాడ్క్లిఫ్, అమిటీ కూడా రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటికి స్థలం విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో తనిఖీ ప్రక్రియ నిలిచిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటు కానున్న 9 ప్రైవేటు వర్సిటీల్లో 1 మెడికల్, మరొకటి మహిళా వర్సిటీ అని తెలుస్తోంది. వీటిలో ఎంఎన్ఆర్ విద్యా సంస్థలు మెడికల్ ప్రైవేటు వర్సిటీని, మల్లారెడ్డి విద్యా సంస్థలు మహిళా వర్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాయి.